కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతనిదేవునిపల్లి గ్రామంలో శ్రీ వేద పండితులు వెంకటేశ్వర శర్మ, రాజశేఖర్ శర్మ, మోహన్ శర్మ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం, శ్రీ మహాశివలింగం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందని పండితులు వెంకటేశ్వర శర్మ తెలిపారు. గ్రామ సర్పంచ్ కొత్త అరవింద్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ముందు కీర్తిశేషులు చిట్టిమేలి బాలరాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చిట్టిమేలి జగదీశ్వర్, పద్మ దంపతులు 250,000 రూపాయలు పెట్టి ధ్వజస్తంభం ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగిందని, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, యజ్ఞం, హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల నరసింహులు, మంతాలింగారెడ్డి, గుర్రం కొమరయ్య, మల్లయ్య, ఒగ్గు పరశురాములు, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన జీవితాంతకాలంగా అని పెట్టడం, ఇక లోక సంరక్షణ కోసం కళ్యాణం చేస్తున్నాం కాబట్టి విఘ్నేశ్వర భగవానికి పెట్టుకుంటారు. నేను చెప్పింది అర్థమైందా? కర్రను నేలెత్తి దేవగుడు లబ్ధి తీసుకొని బొట్టెట్టుకోవాలి. చాలా బాగా జరిగింది కాబట్టి కార్యక్రమం సంతోషపడ్డా. తల్లిదండ్రుల మల్లికార్జున గుడి వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. అందరి గ్రామ 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 పెద్దలు మరి ఇటు వచ్చిన దాతలు అందరు కలిసి సంతోషంగా ఈ ధ్వజస్తంభం మన ప్రతిష్ట జరిగింది. మన జగదీష్ చేటు, మన మన పద్మాది పద్మ, జగదీష్ చేటు పద్మ వాళ్ళ సహకారంతో ఆయన అన్నదానము ఆరు 2,30,000 రూపాయల ధ్వజస్తంభంకు పైసలు ఇచ్చిండు. చాలా సంతోషము. అందరు దాతలందరూ కలిసి ఇచ్చినందుకు మా ఊరు తరఫున అందరి తరఫున మేము గ్రామ అందరికీ నమస్కారం చేసే ధన్యవాదాలు. స్వామి, కామారెడ్డి జిల్లాలోనే ఏకైక క్షేత్రం మా మంతనేనిపల్లి మాచారెడ్డి మండలంలో వెలిసినటువంటి, సుమారు 200 సంవత్సరాల పైన వెలిసినటువంటి ఈ దేవుని చరిత్ర. ఈరోజు మా గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయం వద్ద సుమారు 45 ఫీట్ల రాతితోటి ధ్వజస్తంభం ఏర్పాటు చేసినటువంటి, అట్టి ఏర్పాటుకు సహకరించినటువంటి మా చిట్టిమెల్ల బాలరాజయ్య గారి జ్ఞాపకార్థం మరి ఆరు వారు సుమారు 250,000 రూపాయలతోటి ధ్వజస్తంభంని దాతగా విరాళంగా ఇవ్వడం జరిగింది. మరియు అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారే చేపించడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున, మా గ్రామాల పెద్దల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున, మా ఆలయ దేవాలయం తరఫున, మరియు మా యాదవ సంఘం తరఫున ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడక మా గ్రామాన్ని అభివృద్ధిలో నడపడానికి మీ అంతా సహాయ సహకారాలు ఉండాలని మా గ్రామం తరఫున మీకు వేడుకుంటున్నాం. మరి ఇలాగే మా ఆలయ అభివృద్ధిని, మన ఆలయ అభివృద్ధిని డెవలప్ చేసుకుందామని కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని వేద పండి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పాలక వర్గము ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో సుమారుగా 45 ఫీట్లతోటి ధ్వజస్తంభ ప్రతిష్టను ఈరోజు 800 పంతుల సహాయంతో ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే శివలింగ ప్రతిష్ట, అలాగే శివ మల్లికార్జున స్వామికి అమ్మవారికి కళ్యాణము, దేవతల పూజలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు గ్రామ పెద్దల సహాయ సహకారాలతోటి చేయడం జరిగింది.
ఇతి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మంతెం దేవునిపల్లి గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ధ్వజస్తంభానికి 45 ఫీట్ల ధ్వజస్తంభం అతి పెద్ద ధ్వజస్తంభాన్ని ఇప్పించినటువంటి మన గ్రామ షావుకారి సేట్ పేరు సిట్టిపల్లి జగదీష్ సేట్ గారు పద్మావతి దంపతులు గారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సుమారుగా 2,30,000 రూపాయల ధ్వజస్తంభము అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. వారికి ఎల్లప్పుడూ మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు ఉంచి ఇలాగే ఈ మంతెం దేవునిపల్లి గ్రామంకు అభివృద్ధి కొరకు ఇట్లనే ఉండి వారి యొక్క వ్యాపారము నిరంతరం పరంపర అభివృద్ధి కావాలని కోరుచు మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.